హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వరకు కూడా మనకి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర కొట్టిందండి. సో బేసిక్గా దానికి సంబంధించి అందరూ కూడా అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా అయితే నవ్వుకున్నారు, కొంతమంది మాత్రం ఫీల్ అయ్యారనమాట. సో అదేంటి అనేది చాలామందికి అయితే ఇప్పటికే తెలిసి ఉంటుందండి. సో మొన్నటి వరకు కూడా హ్యాష్ ట్యాగ్తో ఆంటీ అని చెప్పేసి ఒకటి హల్చల్ చేసిందనమాట. సో దీన్నిటికీ కారణం ఏంటంటే బుల్లితెర యాంకర్ అనసూయ గారి మీద అయితే కొన్ని ట్రోల్స్ మీమ్స్ అయితే దద్దరిలించాయి. అండ్ అదేవిధంగా హ్యాష్ ట్యాగ్ అనేది ట్విట్టర్నే మారు మ్రోగించిందండి. సో దాని తర్వాత రీసెంట్గా మనకి రష్మి గౌతమ్ గారు కూడా అయితే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. సో దానికి సంబంధించి ఒక వీడియో కూడా అయితే మనకి బయటికి రావడం జరిగింది. అయితే బేసిక్గా ఎప్పుడు కూడా రష్మి గారు రీల్స్ చేస్తూనే ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో రష్మి గారు రీసెంట్గా ఒక రీల్ చేయడం జరిగింది. సో అందులో మనకి మీ షూస్ చాలా బాగున్నాయని చెప్పేసి అంటాం. సో దానికి రియాక్ట్గా రష్మి గౌతమ్ గారు ఇక మొదలెట్టండి హ్యాష్ ట్యాగ్ ఆంటీ 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 అని చెప్పేసి రష్మి గారు అయితే డైరెక్ట్గా అంటని చెప్పడం జరిగిందన్నమాట. సో దీన్ని బట్టి రష్మి గారిని కూడా ఆంటీ అని చెప్పేసి పిలవాలనుకుంటున్నారా, సో పిలుస్తారా అని చెప్పేసి ఇక్కడ రష్మి గౌతమ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి దీనన్నిటికీ కారణం ఏంటి అంటే, సో మొన్నటి వరకు కూడా అనసూయ గారిని ఆంటీ అని చెప్పేసి పిలిచారు కదా, సో రష్మి గారిని కూడా పిలుస్తారేమో అని చెప్పేసి ఆవిడ ముందుగానే హ్యాష్ ట్యాగ్ ఆంటీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ అనసూయ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆంటీ అని చెప్పేసి అందరూ ఉన్నారు. కానీ రష్మి గౌతమ్ గారిని అలా పిలుస్తారా పిలవరు అనేది మీ హోల్కే వెళ్ళి చేస్తున్నాం. సో బేసిక్గా రష్మి గౌతమ్ గారికి ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ లేకుండా ఆమె కెరీర్ అనేది సాగిపోతూనే ఉందండి. సో సుధీర్ అన్న రష్మి గారు కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు. సో దాన్ని బట్టి మరి వాళ్ళు తొందరలోనే రావని చెప్పేసి కోరుకుందాం. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలిసి వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.